राजमहेंद्रवरम मुनिसिपल कॉलनी गल क्रिकेट स्टेडियम लो अंडर 14 अंडर 16 वयस गल क्रिकेट क्रीडाकारुलकु 40 ओवर्ल क्रिकेट मैच तूर्पु गोदावरी जिला क्रिकेट असोसिएशन की अनुबंधंगा उन्न राजमंड्री जोन सब सेंटर असोसिएशन वारी आध्वर्यंलो ई मैच जरिगिंदी। ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి పాల్గొని మ్యాచ్ కి ముందు క్రీడాకారులను పరిచయం చేసుకొని ఈ పోటీలను ప్రారంభించారు। ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి నగరానికి క్రీడాకారుల కొరకు అన్ని హంగులతో ఉన్న స్టేడియం ఇప్పటివరకు నిర్మించలేదని దానిని రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చే రాజమండ్రిలో కట్టడానికి అనుమతులు సాధించి వెంటనే నిర్మించాలని ప్రజా ప్రతినిధులను మరియు ప్రభుత్వాన్ని కోరారు। కోచ్ జే హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి జోన్ లో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆడిన క్రికెట్ క్రీడాకారులను జిల్లా సెలక్షన్స్ లో తీసుకుంటారని అన్నారు। అందువలన క్రికెట్ క్రీడాకారులు వారి పూర్తి స్థాయి ప్రతిభ పాఠవాన్ని ప్రదర్శించాలని అప్పుడే డిస్ట్రిక్ట్ సెలక్షన్ లో వాళ్ళని తీసుకుంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో కోచ్ జే హరినాథ్ రెడ్డి క్రీడాకారుల తల్లిదండ్రులు ఎండి ఫరీద్ సిహెచ్ సాయిరాజు ఎండి అబిద్ ఎండి రఫి మరియు క్రికెట్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। ఈ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈరోజు మన రాజమండ్రి జోన్కి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఇక్కడ సబ్ జూనియర్స్కి జరుగుతుంది। అలాగే అమలాపురం కాకినాడ జోన్లు కూడా త్వరలోనే రాజమండ్రిలో జరుగుతుంది। ముఖ్యంగా మన రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం లేదు, అది చాలా బాధాకరం। ఎందుకంటే చిన్న చిన్న టౌన్స్ ఇవన్న అత్తిలి గుడివేడ లాంటి చిన్న చిన్న టౌన్లలో కూడా స్టేడియమ్స్ ఉన్నాయి, కానీ మన రాజమండ్రి మహానగరానికి ఒక స్టేడియం అంటూ లేదు। పిల్లలు ఆడుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ రాజమండ్రి నగరంలో ఉంది। అయినప్పటికీ కూడా పిల్లలు వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్తో ఎక్కడ గ్రౌండ్ కనపడితే అక్కడ వాళ్ళు క్రికెట్ కానీ మిగతా స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఆడి మరి వాళ్ళ యొక్క ప్రతిభని చూపిస్తున్నారు। ఇవాళ ఇక్కడ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ సబ్ జూనియర్ క్రికెట్ మరి టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది। ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఉండటం జరిగింది। షాప్ ఏదైతే స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఏపీ ఉందో వాళ్ళతోటి ఒక టైఅప్కి మొన్ననే మాట్లాడటం జరిగింది। స్టేట్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి తోటి అలాగే ఎండి ప్రభాకర్ రెడ్డి తోటి కూడా మాట్లాడే ఏంటంటే షాప్ తోటి టైఅప్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి నగర పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లో హై స్కూల్స్లో కానివ్వండి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి ఎక్కడైనా ఈ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ ఇక్కడ ఇదే గ్రౌండ్లో మరి గ్రౌండ్ని మన ఎంపీ మార్గాన్ భరతరామ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది। ఈ గ్రౌండ్లో ప్రతి నెల ఒక టోర్నమెంట్, ఒక నెల వాలీబాల్ అయితే ఒక నెల క్రికెట్, ఒక నెల మామూలు మన కబడ్డీ, అలా రకరకాల టోర్నమెంట్స్ రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటి నుంచి కూడా పిల్లల్ని రప్పించి ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మరి ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో మరి వాళ్ళని హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అవసరమైతే ఇంకా ఎక్కడైతే కోచింగ్ మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్స్ని అన్నిటికీ కూడా పంపించి వాళ్ళని మంచి రాజమండ్రిలో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మరి త్వరలోనే కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఎంపీ గారి ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుంది। ఫస్ట్ టోర్నమెంట్ త్వరలోనే అగ్రిమెంట్ అయిన వెంటనే ఫస్ట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది। మరి పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా స్పోర్ట్స్లో కనుక ఈ వీటిలో మీరు మంచి టాలెంట్ చూపిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది। ఎందుకంటే ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్నవాళ్ళే ఈవేళ దేనిలోనే సాధించగలుగుతారు, ఐఏఎస్ అవ్వాలన్నా ఐపీఎస్ అవ్వాలన్నా మీకు ఆ స్పిరిట్ ఉంటేనే అవుతారు, లేకపోతే ఏదో బట్టీలు పెట్టేసినంతలో అవి పరిస్థితి ఉండదు। ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో పుస్తకాలు బట్టి పెట్టి చేయడం, చూడకుండా రాయించేయడం, ఇది ఒకటే పదిసార్లు చూడకుండా రాసేయమంటారు, తర్వాత నువ్వు ఎగ్జామ్లో రాసేస్తే ఆటోమేటిక్గా నీకు ర్యాంకులు వచ్చేస్తాయని చెప్తారు। అది లైఫ్కి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు అయితే వస్తున్నాయి కానీ కనీసం ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు। ఒక కూరగాయలు కొనుక్కురంటే బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి అని 100 రూపాయలు ఇస్తే ఆ ఏ కూరగాయలు కొనాలి, కేజీ కొనాలో, 1/2 కేజీ కొనాలో, రేట్ ఎంత, అది ఎలాగనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈవేళ చాలామంది ఉన్నారు। కాబట్టి మీ స్పోర్ట్స్ స్పిరిట్ ఉండి మీరు పబ్లిక్లో ఎలా మూమెంట్ ఉంటే
మీకు లోకజ్ఞానం కూడా బాగా వస్తుంది అలాగే ఈజీగా ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి ఆటలకు మీరు సెలెక్ట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే మన రామకృష్ణ మఠం అధ్యక్షులు గారితో కూడా మాట్లాడాను నేను వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కంప్యూటర్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ అలాగే వీటి మీద ఒక ట్రైనింగ్ క్యాంప్ కంటిన్యూస్గా రన్ చేస్తున్నారు వాళ్ళు ఈవినింగ్ టైము మార్నింగ్ టైం కూడా కంప్యూటర్స్లో శిక్షణ ఇస్తున్నారు స్టూడెంట్స్కి నేను మీరు ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ పెట్టండి మీకు ఆదిగవి నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి ఫ్యాకల్టీని కూడా అరేంజ్ చేస్తానని ఆయనకి చెప్పాను అదే ప్లాన్లో ఉన్నారు అటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మన రాజమండ్రి కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్ పెట్టుకుని మీరు అందరూ కూడా ముందుకెళ్లాలని లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు